శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హీరమండలంలో జరగబోయే జడ్పీటీసీ ఎన్నికలు వేడిపుటిస్తున్నాయి. వంశాధార నిర్వాసితుల సమస్యల నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ప్రధాన ఎజెండాగా టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే మరోవైపు ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గట్టిగానే ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఇటీవలే కాలంలో జరిగిన ఎంపీల ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యేపై మూడు మండలాల్లో వ్యతిరేకత ఉంది. మూడు మండలంలో రెండు వర్గాలను ఏర్పడడంతో స్థానిక నాయకులు మరియు ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ప్రజలు హీరమండలం ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి మరి.